కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మరి కొంచెం కొన్ని విషయాలు ఇంకొంచెం తెలుసుకుందాం. మరి జ్ఞానము మరి విజ్ఞానము అనే పదాలు మనం ఎప్పుడు వింటూ ఉంటాం, జ్ఞానం పెంచుకోవాలని కూడా అనుకుంటాం. మరి జ్ఞానం పెంచుకోవాలంటే మన ముందు బిహేవియర్ ఎట్లా ఉండాలి? అందుకే గమనించండి, పత్రి గారు ధ్యానం తర్వాత జ్ఞానం చెప్పారు. ఎందుకు ధ్యానం చేయాలి, ఎందుకు జ్ఞానము అంటే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతంగా లేని మనసు ఎంత జ్ఞానం ఉన్నా గ్రహించలేదు. ఆ జ్ఞానం పెంచుకోవాలి అంటే ముందు ప్రశాంతత ఉండాలి. ఈ ప్రశాంతత ఎలా వస్తుంది అని గమనిస్తే ముందు మరి మనం ఎలా ఉండాలి అంటే ఈ ప్రశాంతత పొందిన మనసు ముందు ప్రపంచకం వైపు ఉన్నప్పుడు అన్నీ కావాలి అని బంధంలో ఇరుక్కుంటూ ఉంటుంది. అందుకే మరి మహాత్ములు ఏం చెప్తారు అంటే వస్తు విషయ విరక్తి ఉండాలి అంటారు. అంటే ఇవేవి శాశ్వతం కాదు, భగవంతుడు ఒక్కడే శాశ్వతం అని ఆ శాశ్వతమైన వస్తువుల మీదే మనం శాశ్వతమైన దాని మీదే మరి మనం మమకారం పెంచుకోవాలి. కానీ ప్రాపంచిక వస్తువుల మీద ప్రాపంచిక విషయాల మీద మనం మమకారం పెంచుకోకూడదు అని మనకు నేర్పిస్తూ ఉంటారు. ఎంత చెప్తున్నా, మనం ఎంత వింటున్నా, మనం ఎంత అంటున్నా, ఏదో క్షణంలో మన ఇంద్రియాలన్నీ బయటికే ఉంటాయి కాబట్టి ఆ బయట విషయాలు చూస్తున్నా వింటున్నా ఆకర్షణ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణ వచ్చాక వాటి వల్ల మనసు అల్లకల్లోలం అవుతుంది. అందుకే పదే పదే నేను ఆత్మని, నేను శరీరం కాదు అని మనం ఎప్పటికప్పుడు జ్ఞప్తి చేసుకుంటూ ఈ వస్తువులు బయటవన్నీ కూడా మన శరీర అవసరాలు తీరుస్తుంది, శరీరంలో ఉన్న ఇంద్రియాలకు తృప్తినిస్తుంది, కానీ ఆత్మనైన నాకు ఏదీ తృప్తినివ్వదు, ఈ ప్రపంచం ఏదీ తృప్తినివ్వదు అని ఎప్పుడైతే మనకి సరి అయిన అవగాహన వస్తుందో అప్పుడు ప్రాపంచిక విషయాల మీద మోజు తగ్గిపోతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి ఇది బాగా అవగాహన అయ్యాక, ఏంటి నేను ఆత్మని, ప్రపంచంలో ఏవి కూడా ఆత్మోన్నతికి ఉపయోగపడవు, ఇంద్రియాలను సుఖపెట్టడానికి శరీరాన్ని భోగంలో ఉండడానికే ఉపయోగపడతాయి, మరి ఇన్ని జన్మల నుండి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడూ శరీరం కోసము మనసు కోసమే ప్రాకులాడాను, దానికోసమే ప్రయత్నించాను, కానీ ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చాక ఆత్మ కోసమే ప్రయత్నించాలి, ఆత్మోన్నత కోసమే ప్రయత్నించాలి అనే సత్యం మనకు బాగా అవగతమైనప్పుడు ప్రపంచకంగా వస్తున్నా రాకపోయినా దేనికి బాధ ఉండదు, దేనికి ఆందోళన అలజడి ఇలాగా బాధ ఏమీ ఉండవు. ఇలా ఈ లక్షణాలు మనకి ఎప్పుడైతే అవగాహనకు వస్తుందో అప్పుడే మనసు శాంతిగా ఉంటుంది. వచ్చేవన్నీ ఎందుకు వస్తాయి సంపదలు అంటే అవి నా పూర్వజన్మ పుణ్యం వల్ల ఆ సంపదలు నాకు వచ్చాయి, కానీ ఈ వచ్చిన సంపదలు ఏవి నేను కూడా పట్టుకెళ్ళడానికి కాదు, ఇక్కడ నాకు అనుభవించడానికే. అందుకే ఇది అనుభవించడం శరీరం అనుభవిస్తుంది, మనసు అనుభవిస్తుంది, కానీ ఆత్మ కాదు. ఆత్మ ఆనంద స్థితిలో ఉండాలి అంటే సాధన ఒక్కటే అని మనకి అనిపిస్తుంటుంది. మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతామో అప్పుడు ప్రపంచిక విషయాల మీద మనకి మమకారం తగ్గుతుంది. అప్పుడు ఇంద్రియాలు వాటిని చూస్తున్నా ఎన్నో వింటున్నా మనం చెలించని మనస్తత్వం వస్తుంది. అదే పత్రిసారి చెప్తారు చూడండి, వస్తే రాని, ఉంటే ఉండి, పోతే పోనీ అని. అది స్థిరత్వం వస్తుంది. ఎందుకు అంటే నీ అదృష్టం వల్ల, నీ పూర్వజన్మ పుణ్యం వల్ల వస్తూ ఉంటాయి, రాని అవి నీ దగ్గర ఉన్నాయి అంటే ఉండని, అవి వెళ్ళిపోతున్నప్పుడు బాధపడకు, పోతే పోని. నీకు ఈ రకం మనస్తత్వం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు శాంతిగా ఉంటావు. ఆ శాంతి నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు గురువిచ్చిన జ్ఞానం,
నీకు పూర్తిగా అవగాహన అవుతుంది. ఏదో జ్ఞానం నేను ఆత్మని, నేను జ్ఞానం నేను ఆత్మని అని మళ్ళా నువ్వు ప్రపంచంలో దూరిపోయి నీ ఇంద్రియాలను చూసినవన్నీ కావాలి అనుకుంటే నీకు ఇది ఎక్కదు, అటు అశాంతిలో జీవిస్తావు. అందరూ జ్ఞానం వింటున్నారు, అహం బ్రహ్మాస్మి అనే విషయం అందరికీ తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టుకునేవాడు ఎవడు అంటే మానసికంగా శాంతితో జీవించిన వాడే ఈ జ్ఞానాన్ని ఎక్కించుకుంటాడు, ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటాడు. ఎందుకు విజ్ఞానంగా మార్చుకున్నాడు? విశేషమైన జ్ఞానం అంటే అది తనకి ఆత్మకి తృప్తి కలిగించింది. ఆ జ్ఞానం ఈ ప్రపంచక భోగాలన్నిటికంటే కూడా అది ఆ జ్ఞానం వినగానే ఆ అంతరంగంలోంచి ఆనందం వచ్చింది ఆ జ్ఞానికి. అప్పుడే అందుకే అంటారు మహాత్ములు, నీ మనసు శాంతిస్తేనే నీ జ్ఞానం నీకు బుర్రకెక్కుతుంది. ఈ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకునే శక్తి నీకే ఉంది. మరి ఈ విజ్ఞానం మార్చుకోవాలంటే ఒక అడుగు ప్రపంచంలోకి వేసి ఒక అడుగు ఆధ్యాత్మికంలో వేస్తే అప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటే జ్ఞానమే బుర్రకెక్కదు. ఇంకా విజ్ఞానిగా ఎట్లా మారుతావు? నువ్వు ఏది విన్నా ఆచరణలో పెట్టుకోలేకపోతున్నావు అంటే నీకు ఇంకా ప్రపంచక బంధం ఉంది. నీ మనసు ప్రపంచకం వేపు తిరుగుతోంది. తిరుగుతున్న మూలానే ఎంత జ్ఞానం వింటున్నా, ఎన్ని క్లాసులు వింటున్నా అది ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాం. సరి అయిన సాధన ఇచ్చినా సరే, ఆ సరి అయిన జ్ఞానం గురువు ఇస్తున్నా సరే, మన అంతరంగ లోతుల్లోకి అది వెళ్ళట్లేదు అంటే అడ్డంగా మనసు ఉంది, అది ప్రపంచం వైపు తిప్పి ఉంది, అన్నీ కావాలంటుంది. శాంతి లేని మనసు ఎంత జ్ఞానం విన్నా ఎక్కించుకోలేదు. అందుకే ఫస్ట్ ముందు మనం నేర్చుకోవాల్సింది శరీరము మనసు కాదు ఆత్మని నేను అని ఎప్పుడైతే తెలిసిందో ఆ క్షణం నుంచి ఆత్మ ఉన్నతికి మనం కృషి చెయ్యాలి. ఒక సాధనలో ఎదుగుదల అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇన్ని జన్మల నుంచి ఇన్ని సంవత్సరాలు శరీరము మనసు నేను అనుకుంటూ బతికాను, నా మనసు నా శరీరము. పత్రి గారు వచ్చే వరకు ఈ సత్యం తెలియలేదు. తెలిసాక ఆత్మ శాశ్వతం అది నువ్వే అయ్యున్నావు, భూమి మీదకి వచ్చింది, ఈ రెండూ తెచ్చుకున్నది ఆత్మోన్నతి కలిగించడానికే అని నీకు ఎప్పుడైతే అది అర్థమైందో అప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కసారి వదిలేలేము ఎవ్వరం కూడా, మెల్లిగా ప్రపంచకం మోజుని తగ్గించుకుంటూ ఆత్మ మీద మోజుని మనం పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇలా ఉన్నావు అంటే నీకే అర్థమవుతుంది ప్రపంచక జీవితంలో నేను తృప్తి పడుతున్నాను, మరి ఆ తృప్తి వల్ల నాకు జ్ఞానం పెరుగుతుంది అని మనకి అర్థమవుతుంది. అందుకే బుద్ధుడు చెప్తాడు, ప్రాపంచిక విషయాల్లో తృప్తితో బతుకు, ఆధ్యాత్మిక విషయంలో అసంతృప్తితో బతుకు అని. నీకు ఏదొచ్చినా ప్రాపంచికంగా నీకు ఏదొచ్చినా అది నీ కర్మఫలమే. సంపదలు వచ్చినా నీ కర్మఫలాలే, మరి రోగం వచ్చినా నీ కర్మఫలమే, భోగం వచ్చినా నీ కర్మఫలమే అనే సత్యం నువ్వు జ్ఞానం నేర్చుకున్నాకు వస్తుంది. శరీరం తెచ్చుకున్నావు ఒకటి ఆత్మ కోసం సాధన చేయడానికి, రెండు పూర్వజన్మ కర్మల్ని ఈ శరీరంతోనే అనుభవించాలి. ఇది అర్థమైనప్పుడు శరీరానికి వచ్చిన రోగమైనా బాధైనా కష్టమైనా సుఖమైనా దాన్ని మనం పట్టించుకోకుండా కర్మఫలాలు అనుభవిస్తూ కర్మల్ని ఖర్చు చేస్తున్నాము అని ఒక తృప్తితో సాధన చేస్తూ ఉంటాం. లేకపోతే ఇన్నాళ్ళు సాధన చేశాను, నాకు ఆత్మని తెలిసింది, నాకు జ్ఞానం వచ్చేసింది, నాకు ఇంకా రోగాలు ఉన్నాయేంటి? రోగాలు వచ్చాయి అంటే అక్కడ సంచిత కర్మలు ఖర్చు అవుతున్నాయి, అవి వర్తమానంలో ఖర్చు అవుతున్నాయని ప్రతి జ్ఞాని తెలుసుకోవాల్సిందే. కానీ మరి ఎందుకు వచ్చింది అంటే ఉన్నది కాబట్టి వచ్చింది, లేకపోతే ఎక్కడ వస్తుంది? భగవంతుడికి ఏమైనా పక్షపాతం ఉందా? నువ్వు తక్కువ ఇంకోటి ఎక్కువ అని ఉంటుందా? నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటారు. నేచర్ ఎప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది. మానవుడే సంకుచ స్వభావంతో నేను గొప్ప నేను గొప్ప పక్కోడు ఎందుకు పనికిరాడు అని ఒక అపోహలో ఉంటాము. ఈ అపోహలన్నీ కూడా పెద్ద పెద్ద తప్పులు చేయిస్తూ ఉంటుంది. మరి ఈ జ్ఞానం మనకి పూర్ణంగా అర్థమవుతుంది. గురువు ఇచ్చిన జ్ఞానం అంటే మన మనస్సు ప్రపంచకం నుండి ఆధ్యాత్మం వెళ్ళింది. ఎప్పుడైతే ప్రపంచక భోగాలు ప్రపంచక మమకారాలు ఇవన్నీ తగ్గించుకుంటామో గమనించండి,
చాలా శాంతిగా ఉంటుంది. ఇప్పుడు మనమే చూసుకుందాం, మన పిల్లలకి ఏదైనా అయితే అయ్యో 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 అనేస్తాం, పక్కవాడికి ఏదైనా అయితే చాలా నిర్లిప్తంగా ఆడి కర్మ అనుభవిస్తున్నాడు అంటాం. అక్కడ మన కొడుకు విషయంలో బాధ, పక్కవాడి విషయంలో వాడి కర్మ. నువ్వు అదే నీ కొడుకు విషయంలో కూడా అది వాడి కర్మ, వాడు చేసుకొచ్చాడు అనుభవిస్తున్నాడు అన్నది ఉంటే నువ్వు చాలా స్థితప్రజ్ఞత నేర్చుకుంటున్నావు, వచ్చేలేదు నేర్చుకుంటున్నావు అంటే అందరినీ ఆత్మగా చూసినప్పుడు ఎవరి బాధ అయినా ఎవరి భోగమైనా వాళ్ళ కర్మల కొద్దే వస్తుంది. నువ్వు ఎప్పుడైతే మమకారం చూపిస్తావో నీవోళ్ళు అని, అప్పుడు నీకు ఇంకా మనసు శాంతి లభించదు. అందుకే ఇంత ఇంత చెప్పాల్సి వచ్చింది మరి ఉపనిషత్తు ద్వారా మహాత్ములు మనకి ఏమిటన్నారంటే, నీ మనసు ప్రాపంచిక విషయాల్లో శాంతిగా తృప్తిగా ఉంటేనే నీకు జ్ఞానం అందుతుంది. అందిన జ్ఞానాన్ని మరి విజ్ఞానంగా మార్చుకోవాలి అంటే మరి ఏం చెయ్యాలి అంటే, విన్నది జ్ఞానం, నీ అనుభవంలోకి తెచ్చుకున్నది విజ్ఞానం. మరి ఈ జ్ఞానం పొందాక ఆ జ్ఞానాన్ని సరి అయిన ప్రయోజనం కోసం ఉపయోగించాలి. ఒక విధమైన త్యాగబుద్ధే ఉండాలి ఇక్కడ. ఏమిటి అంటే, మనము జ్ఞానం వింటున్నాం, మనకి ఇది ఇది భర్త గారే మనకు నేర్పించారు. ఏంటి అంటే, నువ్వు పొందిన జ్ఞానం నువ్వు ఎంత నేర్చుకుంటా అంత నీ పక్కవాడికి చెప్పు అన్నారు. మరి ఎప్పుడో మనకి పాఠాలు నేర్పించేశారు, ఏబిసిడి నేర్చుకుంటే అదే చెప్పు, ఈఎఫ్జిహెచ్ నేర్చుకుంటే అదే చెప్పు, చెప్పడం వల్ల నీకు ఎదుగుతావు, పక్కవాడి మనశ్శాంతికి నువ్వు కారణం అవుతావు. అందుకే మనము ఎంత జ్ఞానం నేర్చుకుంటామో ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి అంటే మన ఆచరణలో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఏం చేయాలి, నాకు తెలిసిపోయింది 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 అని కూర్చోవడం కాదు. నీ పక్కవాడికి నీకు చెప్పాలని తపన ఉంటే ఆ ప్రకృతే నీ ముందు అందరినీ కూర్చోబెడుతుంది. చెప్పాలనే తపనే లేకపోతే నీకు చెప్పే అవకాశమే రాకుండా చేస్తుంది. అన్నిటికీ కారణం నీ మనసే. మరి నువ్వు పక్కవాడి ఔన్నత్యం కోసం, పక్కవాడిని బాధల్లోంచి తొలగించడం కోసం ఈ జ్ఞానం పంచాలి. పంచినప్పుడే నీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మరి ఆ విధంగా పొంది అలాంటి విశాల దృష్టితో నువ్వు ఉండగలిగితే ప్రకృతి నీకు ఆనందంగా జ్ఞానం అందేటట్టు చేస్తుంది. అలా కాకుండా నాకు సాధన తెలిసింది అని నా స్వార్థం కోసం, ఇప్పుడు చూడండి చాలా మంది ధ్యానం మొదలెట్టిన దగ్గర నుంచి సంకల్పాలు పెట్టేసుకుంటే అయ్యి వస్తాయి, సంకల్పాలు పెట్టేసుకుంటే ఇవి వస్తాయి అని ఆ సంకుచిత మనస్తత్వం. ధ్యానంలో ఎవరైనా సంకల్పాలు పెట్టుకుని ఆ ధ్యాన శక్తిని ఉపయోగిస్తే మరి ఈ ఉపనిషత్తు ఏంటంటే ఐతరేయ ఉపనిషత్తు. ఎవరైతే సంకల్పాలు పెట్టుకుంటూ మరి మరి చాలా సంకుచిత మనస్తత్వం ఉన్నవాళ్లే మరి సంకల్పాలు పెట్టుకుంటారు, కానీ లేకపోతే వాడు తెలిసిన జ్ఞానశక్తి, వాడికి తెలిసిన జ్ఞానం పక్కవాడి ఉద్ధరించాలనే మనస్తత్వంతో ప్రయోగించాలే తప్పించి వాడి స్వార్థం కోసం ఇది ఉపయోగించకూడదు. చూడండి, ప్రతి వ్యక్తి స్వార్థం దేంట్లో ఉంటుంది, ప్రాపంచిక విషయాలు ప్రాపంచిక భోగాలు పొందడానికే. కానీ దానికి కాదు, ఇప్పుడు నాకు ఒక ఇల్లు కావాలి, నేను సంకల్పం చేశాను ఇల్లు వచ్చింది అంటే ఆ ఇంట్లో నువ్వేమైనా శాశ్వతంగా ఉంటావా? అది వదిలి వెళ్ళవలసిందేగా. నీ గత జన్మ కర్మ ఫలంగా నీకు ఏది కావాలో అది భగవంతుడు నిన్ను ఆ చోట ఉంచాడు. అంటే నువ్వు సరైన జ్ఞానం వినలేదు కాబట్టే ఇంకా ప్రాపంచిక విషయాల్లో ఆశ పడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు సంకల్పం పెట్టావో ఆశ పడుతున్నట్టే, ఎప్పుడైతే ఆశ పడ్డావో నువ్వు ప్రపంచాన్ని ఇంకా మర్చిపోవట్లేదు, పరమాత్మ మీద నీ దృష్టి రావట్లేదు. ఇదే సంకేతన, ఇదే సంకేతన. మరి అల్పమని పొందడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో అది మరణానికి బాటట. చూడండి ఉపనిషత్తులు ఎంత గొప్పగా చెప్పాయి అంటే, సృష్టిలో అన్ని అల్పమని ఏ పరమాత్మ ఉందో అన్ని అల్పమనియే కదా. పరమాత్మ గొప్పవాడా, ప్రకృతి సృష్టి గొప్పదా అని ఆలోచిస్తే ఒక్క మాటలో మనం చెప్పగలం పరమాత్మే గొప్పవాడు. దానికోసమే గురువులు ఈ సాధన మనకిస్తారు. ఇంతవరకు ప్రపంచ భోగాలు అనుభవించావు చాలు, ఇంక ఎన్ని జన్మలు తీసుకుంటావు, ఆ జన మరణ చక్రాల్లో ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు ఉండిపోతావు, ఇప్పటికైనా అది ఆపు,
దానికోసం ఆపడానికి ఉన్నది ఒకే ఒక శక్తి సాధనకి. ఆ సాధనకే ఉంది కానీ నీ జనన మరణాలు ఆపుకునే శక్తి సాధనకు ఉంది కానీ దేనికి లేదు. అది ఆపాలి అంటే నువ్వు శరీరం ఉండగానే నువ్వు ఆత్మని తెలుసుకోవాలి. కానీ ఇది మాని పరమాత్మ కంటే అల్పమైన ప్రపంచంలోవి కావాలని కోరుకోవడం ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మరణానికి బాటట నువ్వు ఎప్పుడు ప్రయత్నిస్తున్నావు అని ప్రయత్నం మొదలు పెట్టాక అది నీకు మరణంతో సమానం. పరమాత్మ కోసం ప్రయత్నించవలసిన ఈ జ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్న అల్పమైన వాటి కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే అది మరణానికి బాట, మరణంతో సమానం అన్నారు. నువ్వు ధ్యానం ద్వారా నేర్చుకున్నావు ఈ విషయ వస్తువులు ఏది శాశ్వతం కాదు కానీ నిత్యం శాశ్వతమైంది ఆత్మే అని తెలుసుకుని కూడా దాన్ని ప్రయత్నిస్తున్నామంటే మరి మరణానికి బాట కదండి. ఎన్నో ఎన్నో మాయల వల్ల మనం ఎన్నో మోహాలు ఉంటాయి. మాయ అనుక్షణము మనిషిని వరిస్తుందండి, మనిషిని అదో పాతాళానికి. అందుకే సాధకులు ఎప్పుడూ గమనించాలి, నా మనసు ప్రపంచం వైపు తెలుతుంది అంటే నేను మాయకు వశమయ్యాను, అందుకే నాకు అవసరం లేదు, నాకు పరమాత్మే కావాలి అని ఎప్పటికప్పుడు ప్రపంచిక భోగాల మీదకు వెళ్తున్న మనసు వెంటనే దాన్ని తిరస్కరించగలిగేంత శక్తి రావాలి అట. ఆ శక్తి కూడా ధ్యానంలోనే వస్తుంది. మరి ఇంకా ఒక విషయం చెప్పింది ఉపనిషత్తు, ధీరుడైన మనిషి ఎన్ని భోగాల చుట్టూరు ఉన్నా ఒక జనక మహారాజులా వాటిలో నటిస్తూ తన సాధన తను చేస్తూ ఎలా అంటే ఒక చిన్న ఉపమానం చెప్పాడండి. సముద్రం ఉంటుంది, ఎన్నో తరంగాలు ఉంటాయి, ఎన్ని తరంగాలు ఉన్నా వాటిని సాక్షిగా సముద్రం ఎలా గమనిస్తుందో, ఎన్నో ఉంటాయి సముద్రంలో దేనికి పొంగదు పొంగదు. నదులు వచ్చాయి కదా అని నీరు బయటికి రాదు, వర్షం వచ్చిందని రాదు, మరి ఎండాకాలం వచ్చిందని సముద్రుడు కుంగిపోడు, రెండింటినీ సమాన స్థితిలో ఉంటాడు. అందుకే మనకి మరి దత్తాత్రేయుడు కూడా చెప్తాడు, సముద్రుని చూసి నేర్చుకోవాలి, పొంగకుండా పొంగకుండా ఏది వచ్చినా సాక్షిగా సముద్రం చూస్తోంది అని. అలాగే మనం కూడా ఒక జ్ఞాని, ప్రపంచకు భోగాలు ఎన్నో కలిసి వస్తాయి మనకి, ధ్యానం చేసేవాడికి అన్నీ కలిసి వస్తాయి, ఎందుకంటే కోరం కదా కావాల్సిన ఇస్తూనే ఉంటుంది ప్రకృతి. అది చూసి పొంగిపోయి మళ్ళా అహంకారం పెంచుకుని నేను ఇంత జ్ఞానిని అని అనుకుంటే మళ్ళా ప్రకృతే తీసేసుకుంటుంది. అందుకే కుంగక ప్రొంగక అన్నాడు, అంటే కష్టాలకి కుంగకుండా ఏది వచ్చినా పొంగకుండా నువ్వు అలా ఉండగలిగితే నీకంట ధీరుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అందుకే ప్రపంచం అశాశ్వతం అని నీకు గురువు బోధించాడు, ఆత్మే శాశ్వతం అని తెలుసుకున్నావు. ఇది ఎప్పుడైతే ఈ జ్ఞానం నేర్చుకున్నావో నీ జ్ఞానం విజ్ఞానంగా మార్చుకుని 10 మందికి పంచినప్పుడే నీ జీవితం సఫలత పొందుతుంది. అంతేకాని మళ్ళా సాధన ఉంది, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా సృష్టించుకోగలను అని ఒక విశ్వామిత్రుడిలా, ఒక రావణాసురుడిలాగా. రావణాసురుడు ఏం చేశాడు, వెళ్ళాడు, శక్తి వచ్చేసింది కదా అని పుష్ప విమానము తెచ్చుకున్నాడు, అష్టదిక్పాలకుల్ని తన సింహాసనానికి మెట్లుగా వేసుకున్నాడు, మాయవేషం వేసుకుని వెళ్ళి సీతని తెచ్చాడు, మరి అడ్డగించిన వాళ్ళ జటాయువుని గొప్ప పక్షిరాజుని చంపాడు. అంటే నేను బ్రహ్మజ్ఞానిని, నేనేం చేసినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఆ పరమాత్ముడి చేతిలోనే హతం అవ్వాల్సి వచ్చింది. మనం ఈ చరిత్రలన్నీ తెలుసుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే సాధన పరమాత్మని తెలుసుకోవడానికి, ఆత్మ దర్శనం కోసమే. ఎందుకు అంటే ఇక్కడ కొంత చిన్నది ఉంటుందండి, గురువును కూడా పరమాత్మే ఇస్తాడు. మనం రెడీగా ఉన్నప్పుడు ఒక గురువుని ఆయన పంపిస్తాడు సాధనా మార్గం నేర్పమని. మనకి అందరికీ తెలుసు ఒక సద్గురు మన జీవితంలోకి వచ్చాడంటే సాధనకి అర్హత వచ్చింది, జ్ఞానం పొందడానికి అర్హత వచ్చింది. ఇన్ని జన్మల నుంచి నేను ప్రపంచం అనే మోజులో ఉన్నాను, డబ్బు మీద మోజు, పదవుల మీద మోజు, అన్నిటి మీద మోజుతో ఉన్నా, నా మనసుకి ఏది నచ్చితే అది చేశా, నా శరీరానికి ఏది సుఖం అనుకున్నానో అదే చేశా ఇన్ని జన్మల నుంచి. కానీ ఈ రోజు నా గురువు జీవితంలోకి వచ్చాడు అని సాధనా మార్గం చెప్పాడు. నువ్వు శరీరం కాదమ్మా, ఇన్నాళ్ళు భ్రాంతిలో ఉన్నావు కానీ నువ్వు శరీరానికి కాదు, ఆత్మవి. అందుకే ప్రతి జన్మలోని ఆత్మ ఒకటే ఉంటుంది, శరీరాలు మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ శరీరం అవసరమైతే ఆ శరీరం ధరించి వస్తుంది. ఇవన్నీ తెలుసుకుంటాడు
గురువు వల్ల జ్ఞానం. ఎప్పుడు తెలుసుకుంటాడు? అర్హత వచ్చినప్పుడు. అర్హత వచ్చాక ఏం చేయాలి? నాకు గురువు వచ్చాడు, సత్యం చెప్పాడు అని తెలుసుకున్నాక, ఒకవేళ మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నా అనుభవిస్తూనే దాని మీద కోరిక పెంచుకోకుండా ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకోకుండా ఉంటే మనసు శాంతిస్తుంది. అందుకే మనసు శాంతంగా ఉండాలంటే ప్రతి వాడి జీవితం, ఎవరి జీవితం వాడికి తృప్తిగా ఉండాలి. పక్కవాడితో పోల్చుకోకుండా ఉంటే మన జీవితం మనకి ఎప్పుడు తృప్తిగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది. కానీ పక్కవాడితో పోల్చుకుంటాం, మనకున్నవి వాడికి లేవే అని ఎప్పుడు అనుకోవట్లేదు. ఇప్పుడు మనం ఒక జ్ఞాన మార్గంలో ఉన్నాం, గొప్ప గొప్ప మహాత్ములు ఋషులు చేసే సాధనా మార్గంలో ఉన్నాం, వాడికున్న కారు మన జ్ఞానం ఉంది అంటారు. అవన్నీ చూసేసాం ఎన్నో జన్మల్లో, కార్లు, మేళ్ళు, బంగ్లాలు, పదవులు, రాజులు, చక్రవర్తులు, అన్ని జన్మలు అయిపోయాయి మనకి. లాస్ట్ లో భగవంతుణ్ణి తెలుసుకునే జన్మకు వచ్చాం. ఈ సత్యం ఎప్పటికైనా గ్రహించకపోతే అన్ని అనుభవాలు అనుభవించండి అనే ఆత్మ భూమి మీదకి వస్తుంది. అయిపోయాయి కాబట్టే మన తండ్రి పరమాత్మ ఒక సద్గురువును పంపి ఇక నీ అనుభవాలన్నీ అయిపోయి ఆత్మ నేర్చుకుంది, ఇంకా నన్ను తెలుసుకుని నా దగ్గరికి రా. భూమి మీదకి ఆత్మను సృష్టించినప్పుడు పరమాత్మ ఒక విషయం చెప్తాడట, నీకు సాయంగా పంచభూతాలను ఇచ్చాను, ప్రతి జన్మలోని అనుభవాలు పాఠాలు నేర్చుకుంటూ నా అంతటి వాడివి కా అని ఆశీర్వదించి భూమి మీదకి పంపుతాడట. మనకు అన్ని అనుభవాలు అయిపోయాయి కాబట్టే జీవితంలోకి సద్గురువు వచ్చాడు, జ్ఞానం నేర్చుకున్నాం. ఆ సాధనా మార్గం, మనసును ప్రశాంతతగా ఉంచే సాధనా మార్గం ఉంది. ఇవన్నీ అశాశ్వతము, పరమాత్మ ఒక్కడే శాశ్వతము అనే జ్ఞానము తెలిసింది. అది మన జీవితంలోకి మార్చుకుంటూ అప్లై చేస్తూ విజ్ఞానంగా ఎదగాలి. ఒక విజ్ఞానిగా ఎదిగాక మన నేను సుఖపడ్డమే కాదు, ఇప్పుడు తల్లికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు. తల్లి ఏం చేస్తుంది పెద్ద పిల్లవాడికి, ఒరే తమ్ముడికి పనిచేసి నువ్వు తినరా అంటుంది, తమ్ముడికి తల అవకాశం ఇచ్చేసి నువ్వు తినరా అంటుంది. అలాగే పరమాత్మ ఏం చేశాడు, ఒక సద్గురువును పంపి జ్ఞానం మనకిచ్చి మీ తోటి వాళ్ళకి పంచండి అని చెప్పాడు. అంటే పరమాత్మ ఒక తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ కలిపి సద్గురువును మన జీవితంలోకి ఇచ్చాడు. అందుకే వచ్చిన జ్ఞానాన్ని మళ్ళా మనకి పరీక్షలు ఉంటాయి, వెళ్తామా వెళ్ళమా, చెప్తామా చెప్పమా. అనుక్షణము ప్రకృతి ద్వారా మనకి పరీక్షలు ఇస్తూనే ఉంటాడు మన తండ్రి పరమాత్మ. చూడండి, మనము ఎక్కడికో వెళ్ళి వస్తామో బాగోదు మనకి, కారణాలు ప్రాపంచికంగా ఎదుగుతామండి. కానీ ప్రాపంచిక కారణాలు ఆధ్యాత్మిక జీవితంలో వెతకొద్దు, వెతకొద్దు అసలు. ఎందుకంటే అది ప్రకృతి పరీక్ష. ఇప్పుడు అందరం తెరపు తల్లి వచ్చాం, అందరికీ ఒంట్లో బాగోకుండా లేదే, కొందరికి బాగుంది కొందరికి బాగాలేదు. మరి ఎందుకు ఇలా జరిగింది? అక్కడ అందరం ఒకే సాధన చేసాం, ఒక రకంగానే జ్ఞానం విన్నాం, ఒక రకమే ఫుడ్ తిన్నాం. అంటే ఎప్పుడైతే మన శరీరం అనారోగ్యం పాలయ్యిందో అప్పుడు మనం నేర్చుకోవాలి, ఓ నా శరీరం ఇంకా శక్తివంతం కాలేదు, అందుకే తట్టుకోలేకపోతుంది, మనకు అహం పెరగకుండా నేను 5 రోజులు అక్కడ ఉండి సాధన చేసి వచ్చాను, నా అహం పెరగకుండా మళ్ళా ప్రకృతి ఒక చిన్న పరీక్ష పెట్టింది మాకు అనుకుంటూ, అంటే దీని ద్వారా నేనేం తెలుసుకోవాలి అంటే ఇంకా సాధనని పెంచుకోవాలి, ఇంకా నాలో మురుకుంది, అది బయటికి వెళ్తోంది అని ఎవరికి వాళ్ళని తెలుసుకోవాలి. అందుకే అంటారు మహాత్ములు, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా తయారు చేయడానికే సాధన. ఈ సాధన దేనికి అంటే మన శరీరాన్ని ఒక మంత్రపిండం చెయ్యాలట. చూడండి, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, దధీచి మహర్షి యొక్క వెన్నుపూస, ఆ ఎముకలు ఒక వజ్రాయుధమే అయినాయట. అంటే మానవుడి శరీరం సాధన ద్వారా వజ్రాయుధంగా మార్చగలిగే అంత శక్తిమంతం కాగలదు అని చెప్పడానికే ఈ కథలన్నీ మనం ముందుకు వచ్చాయి. అవన్నీ ఎప్పుడు, అందుకే బుద్ధుడు మనకేం చెప్పాడు, ఈవేళ ఈ సాధన చేశాను, ఈ జ్ఞానం పొందాను అని ఎప్పుడు తృప్తితో ఉండొద్దు, ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలనే అసంతృప్తితో జీవించిన వాడికే ఆధ్యాత్మిక విషయాలు అన్నీ కూడా బోధపడతాయి, తన ముందుకు వస్తాయి. అందుకే ప్రాపంచిక విషయంలో తృప్తిగా బతుకు,
ఆధ్యాత్మిక విషయంలో అసంతృప్తిగా బతుకు. నాకు ఆ ఒక్క మాటేనండి, బుద్ధుడు చెప్పిన ఆ ఒక్క మాటే. పత్రికారు స్వాధ్యాయం అన్నారు, బుద్ధుడు ఈ మాట చెప్పాడు. ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం అంటే మన సద్గ్రంథాల్లోనే దొరుకుతుందని నిరంతరము నేను చదువుతూనే ఉంటా. చదివితే ఊరుకోను నేను. మళ్ళా ఇది ఎలా చెప్పాలి వీళ్ళకి, నాకు దానికి చెప్పే భాషని ఇయ్యి అని మళ్ళా జ్ఞానంలో కూర్చుంటా. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను రాసుకున్నది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే శక్తి నాకు రావాలని దానికోసం నేను ధ్యానం చేస్తాను. అందుకని చెప్పాలి అనే మనస్తత్వం, ఎదగాలి అనే మనస్తత్వం, జ్ఞానం పొందాలనే మనస్తత్వం, ఇవన్నీ రావాలంటే ప్రాపంచిక విషయాల్లో తృప్తిగా జీవిస్తూ మనం శాంతిగా జీవిస్తూ నాకు అర్హతను బట్టి నాకు వచ్చింది. నేను 10th class చదివితే జవాన్ ఉద్యోగం వస్తుంది కానీ కలెక్టర్ ఉద్యోగం రాదు కదా. అయ్యో నేను కలెక్టర్ని కాలేదే, అయ్యో కలెక్టర్ని. మనం ఇంకొక గమనించండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక అన్నదమ్ముడికి అదృష్టం ఉండి భోగం వస్తుంది, ఇంకో అన్నదమ్ముడికి ఇంకా అదృష్టం ఉండి యోగంలో ఉంటాడు. కానీ ఈ యోగం విలువ తెలియని అజ్ఞానులు వాడు కోట్లు సంపాదిస్తున్నాడు, వీడు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాడు అనుకుంటారు. కానీ ఈ భోగం కంటే యోగం గొప్పది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సంతోషం సుఖం కాదని నిత్యము ఆనంద స్థితిలో ఉంటారు. వీళ్ళ ఆనందం ప్రపంచానికి తెలియదు, కానీ వీళ్ళు ఎంత ఆనందం పొందుతున్నారో అది యోగులకు మాత్రమే అర్థమవుతుంది. అందుకే పత్రికారు చెప్పినట్టు మన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటూ 10 మందికి పంచిపెట్టాలి. ఈ ధ్యానాన్ని, ఈ సాధనని మన స్వలాభం కోసం, మన సొంత లాభం కోసం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అది మృత్యువుకే బాట అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అంటే నీకు జ్ఞానం భగవంతుడు అందించినప్పుడు ఆయన కోసం కాకుండా నశించిపోయే ప్రపంచం కోసం నువ్వు ప్రయత్నించవద్దు అని మరొక్క మారు మనకి ఉపనిషత్తు బోధించిందండి. మరి ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.